ఈరోజు మట్ల తిరుపతి గారు రాసిన ఏమవుతావని అనే పాటలోని గొప్ప సందేశాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. ప్రస్తుత మనిషి జీవితం అల్లకల్లోలంగా మారిపోయింది. మనం మన వెర్రి చేష్టలతో ఈ ప్రకృతిని హింసిస్తున్నాం, పాడు చేస్తున్నాం. అసలు మనకి ఆ హక్కు ఎవరిచ్చారు? మనం బతకడం కోసం ప్రకృతి ఎంత సహాయం చేస్తున్నా మనం తిరిగి ప్రకృతికి ఏంటి ఇస్తున్నాం? జలాన్ని కాలుష్యం చేశాం, వాయువుని కాలుష్యం చేశాం, వినే శబ్దం కూడా కాలుష్యం, తినే తిండి కాలుష్యం. ఇది మనం ప్రకృతికి ఇచ్చిన గొప్ప బహుమతి. ఒకటి చెప్పు, అసలు మనం ప్రకృతికి ఏమవుతామని ఆకాశం నీకు గొడుగులా నీడనిస్తున్నది. అసలు మనం ఏమవుతామని భూతల్లి తన ఎదలపై నిన్ను మోస్తున్నది. సాటివాడికి సాయం చేసే గుణం లేని మనతో నీరు, నిప్పు, గాలి బంధాలను అల్లుకున్నాయి. ఇవన్నీ ఇంత మనం చేస్తున్నా మనల్ని తన కడుపులో దాచుకొని పెంచుకుంటున్నది. మనం ప్రకృతికి ఏమవుతామని పొద్దు పొడుపు మనల్ని నిద్రలేపుతున్నాయి. మనం తనకు ఏమవుతామని వెన్నెల మనకి జోలపాడుతున్నది. తల్లి గర్భం నుంచి బయటపడే మొదటి క్షణం నుంచి మనం మరణించే చివరి క్షణం వరకు తన సకల సంపదలు మనకి మన మనుగడకై దారిపోసింది ప్రకృతి. మనం ఏమవుతామని మనల్ని విశ్వాన్నియలే అధిపతిని చేసింది. ఈ ఆధిపత్యాన్ని మనం ప్రకృతిని పరిరక్షించడానికి కాకుండా దానిని నాశనం చేయడానికి చూస్తున్నాం. అసలు మనం ఏమవుతామని ఏ జీవికి లేని జ్ఞానాన్ని మనకు ధారపోసింది. ఆ జ్ఞానాన్ని మనం మనుష్యుల మధ్య గొడవలకు, మన వినాశనాలకు వాడుతున్నాం. అసలు బంధం, బంధుత్వం అంటే తెలియని మనతో వృక్షాలు, జంతువులు, బండలు, కొండలు, పక్షులు బంధాన్ని ఏర్పరచుకున్నాయి. మనం ఈ భూమి మీద ప్రతి ప్రాణిని హింసించి వాటి ప్రాణాలు తీస్తుంటే పంచభూతాలు మనకి ప్రాణాలు ధారపోసి మనల్ని కాపాడుతున్నాయి. అసలు మనకి ఈ ప్రకృతి ఏమవుతుందో తెలుసా? మనల్ని తన బిడ్డలా చూసుకుంటుంది. అలాంటి ఒక తల్లికి ఇచ్చే గౌరవం ఇదేనా? చివరగా ఒక్క మాట చెప్తాను విరమిత్రమా, ప్రకృతిని తయారు చేసింది మనం కానప్పుడు దానిని పాడు చేసే హక్కు నీకు ఎక్కడి నుంచి వచ్చిందనుకుంటున్నావు? సాధ్యమైనంత వరకు ఈ ప్రకృతిని కాపాడుకుందాం, మన భావితరాలకు బహుమతిగా అందిద్దాం.